నా పేరు డాక్టర్ అజా అండి ఎండి హోమియోపతి గత పదమూడు సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి చికిత్స ఇవ్వడం జరుగుతుందండి సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ యంగ్ పీపుల్లో మెయిన్గా మెడా నడువు సమస్యలు అంటే నెక్ పెయిన్ అండ్ లో బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి యంగ్ ఏజ్ గ్రూప్లోనే ఈ ఇండివిడువల్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది అనేది మన మీద ఆధారపడి ఉందండి సో దీంట్లో మనకి లైఫ్ స్టైల్ అంటే మనం రెగ్యులర్గా ఉండే నడవేడానికి బట్టే మనకి యంగ్ ఏజ్లో అంటే బిలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈ నడ నడువు నొప్పి నొప్పికి గురవడం అనేది జనరల్గా ఎక్కువగా ఉందండి సో ఈ సర్వైకల్ స్పానలైసిస్ లంబర్ స్పానలైసిస్ అంటే నెక్ పెయిన్ కానీ మనకుండే లో బ్యాక్ ఎక్ కానీ మనకి రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో కంటిన్యూస్గా కూర్చోవటం అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ కంటిన్యూస్గా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ బాడీకి మూవ్మెంట్ లేకుండా బాడీకి మొబిలిటీ అనేది లేకుండా ఒకే చోట కంటిన్యూస్గా సిస్టమ్స్ ముందు కానీ కంప్యూటర్స్ ముందు కానీ కూర్చోవటం కంటిన్యూస్గా ఒకే చోట మనం ఫిజికల్గా ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రైన్కి గురవటం మానసిక ఒత్తిడికి గురవటం అంటే బాడీకి ఎక్కువ ఎగ్జర్షన్ లేకుండా ఎప్పుడైతే మనకు మైండ్కి ఎగ్జర్షన్ పెడుతున్నామో సో ఈ యంగర్ ఏజ్ గ్రూప్లోనే మనకి నడు మెడ నడు నొప్పులు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇది ఇర్రెస్పెక్టివ్గా ఆడవారిలో కానీ మగవారిలో కానీ సరి సమానంగా మనకి ఈ స్పాండలైటిస్ కంప్లైంట్స్ అనేవి మనకి ప్రామినెంట్గా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మనం ఒబేసిటీ ఈ ఒబేసిటీ వల్ల కూడా మనకి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందండి సో దీంతోపాటు మనం వాడే మెడిసిన్స్ కానీ లేదంటే ఇంక వేరే మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కానీ లేదంటే మనకి ఏదైనా ఎగ్జిస్టింగ్ ఇల్నెస్కి వాడుతున్న మందుల వల్ల కూడా ఈ మనకి ఈ నరాల నొప్పులు రావటం ఈ నడువు నొప్పులు రావటం కండ్రాల నొప్పులు రావటం అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం రెగ్యులర్గా క్లినిక్లో మనకి ఎక్కువ మంది ఈ నెక్ పెయిన్ వస్తుందండి ఏమైంది ఎందుకు అని వస్తూ ఉంటారు సో ఒకప్పుడు మనం ఒక ప్రీవియస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఏజ్డ్ పీపుల్ ఎవరైతే అబౌవ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఈ నెక్ పెయిన్ ఈ మెడనొప్పులు నడువు నొప్పు సమస్యలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి సో అలా కాకుండా ఇప్పుడు ఈ రోజుల్లో యంగ్ ఏజ్ గ్రూప్లో కూడా మనం ప్రామినెంట్గా ఈ నెక్ అంటే యంగ్ ఏజ్ గ్రూప్ అనే కాకుండా స్కూల్ గోయింగ్ ఈవెన్ స్కూల్ గోయింగ్ చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ నప్పులు వస్తున్నాయి అని కంప్లైంట్స్ మనం ఎక్కువగా వింటున్నాం సో ఫస్ట్ మనకి నెక్ పెయిన్ వస్తుంది అంటే మనం ఎనాలిసిస్ అంటే మనం ఈ స్పాండలైసిస్ వలన వస్తుందా లేదంటే మనకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల వస్తుందా లేదంటే ఒబేసిటీ వలన వస్తుందా లేదంటే మనకు ప్రాపర్గా లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల వస్తుందా అనేది ప్రాపర్గా ఒకసారి ఎనాలిసిస్ చేసుకుంటూ తద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే డెఫినెట్గా హోమియోపతిలో ఈ స్పాండలైటిస్ని మనం వితిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపు మనం తగ్గించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఓన్లీ మెడిసిన్స్ అన్నట్టే కాకుండా రెగ్యులర్గా మనకి కావాల్సిన యోగా యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ అవసరమైతే మనకి ఫిజియోథెరపీ కూడా ఉండే ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారంగా అక్కడ ఉండే కంప్లైంట్ బట్టి మనం ఫిజియోథెరపీ కూడా అడ్వైజ్ చేయడం అనేది జన జనరల్గా జరుగుతూ ఉందండి సో ఒకసారి ఈ నెక్ పెయిన్ ఏజ్ గ్రూప్ ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి అబౌ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తు వచ్చినప్పుడు ఒకసారి ఎక్స్రే అవసరమైతే ఎంఆర్ఐ ఆ ఉండే కండిషన్ బట్టి ఆ లొకేషన్ బట్టి మనం తీసుకుని తద్వారా మనకు ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఈ సర్వేగల్ స్పాండైటీస్లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిస్క్ బల్జింగ్ ఉందా స్పాం అంటే స్పాండిలైటిస్ ఎందువలన వచ్చింది అనేది కండిషన్ మనం ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి చేపించగలిగితే ఆ రీజన్ ఏంటి అనేది మనకి అనాలసిస్ అనేది బయటపడిపోతూ ఉంటుంది తద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మనకి ఏదైతే ఇంప్రాపర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ మన ఫుడ్ ప్యాటర్న్ మన డైట్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని అంటూ ఉంటాం అంటే మన జీవన శైలి యొక్క విధానాన్ని మనం మార్చుకోగలిగితే డెఫినెట్గా మనం జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఈ హోమియోపతి రస్టాక్స్ అని బ్రయోనియా అని బెలడోనా అని ఆర్నికా అని ఎకోనైట్ అని డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ అంటే ఆ పెయిన్ యొక్క లొకేషన్ ఆ ఇంటెన్సిటీ ఎక్స్టెంట్ యొక్క సివియారిటీ అంటే ఆ వ్యాధి యొక్క తీవ్రతరాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా విది ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ మెడ నడు నొప్పులను తగ్గించుకుని వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవ్వగల ఇవ్వచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్ప చెప్పదలుచుకున్నాను